గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో నారాయణ హైస్కూల్ మొదటి వార్షికోత్సవ సభలో రాయపాటి శ్రీనివాసరావు, రైతు సంఘ నాయకులు రాజమోహన్ రావు, కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ, తాను స్కూల్ ప్రారంభించేటప్పుడు అడ్డంకులు సృష్టించినప్పటికీ అధిగమించడంలో తనకు సాంబశివరావు వెన్నంటి ఉన్నారని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజునే స్కూలు ప్రారంభించడం చాలా బాగుందని కుర్రా నరసింహారావు పేర్కొన్నారు. కాంపిటీషన్ ఉన్నటువంటి దీంట్లో కూడా మరి వేణు గారు తనకు ఉన్నటువంటి బహుమానాలు పొందుతూ దాదాపు 400 మంది ఈ శ్రీనివాస గారిని సేవించుకుంటున్నారు, ఆయన్ని సన్మానం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంతో స్కూలుని ఓపెన్ కాకుండా చేద్దామన్న టైంలో కూడా నాకు మీరు అండగా ఉండి మీరు వచ్చి మా స్కూల్ని ఓపెన్ చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినా ఏ రోజు మీ జీవితంలో మీరు మర్చిపోలేదు సార్. మీరు నాకు నా ఆత్మలో ఒక భాగం సార్. మీరు పోయేటటువంటి రోజుల్లో ఈ స్కూల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరింత ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకోవాలని, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వారు రావాలని చెప్పని, అదేవిధంగా చదువుపై కాకుండా క్రమశిక్షణతో ఉన్నటువంటి అదేవిధంగా ఒక మంచి పౌరులుగా వారు తీర్చిదిద్దుకోవాలని చెప్పని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఆ దిశగా స్కూల్ని వేణుబాబు గారిని ప్రిన్సిపాల్ గారిని వారి టీమ్ తెలుసు.